వాళ్ళకి ప్రతి నగరానికి ప్రతి పట్టణానికి ఉంటారు వాళ్ళ హెడ్స్. వాళ్ళు కేవలం సంస్థ కోసమే పనిచేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న హెడ్స్ అక్కడ మీటింగ్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ అక్కడ ఫైనల్లో ఉంటుంది. అలాగే వీళ్ళ డెసిషన్ ఫైనల్ చేసేది కూడా ఉండదు అక్కడ. అక్కడ ఫైన్ కార్యాచరణ కమిటీ డెసిషన్ తీసుకునేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ కాన్సెప్ట్ దగ్గర మిస్ అయిపోతుంది ఇక్కడ. కాబట్టి అక్కడ ఇంకా రాజకీయం పరంగా పెద్దగా లెక్క తీసుకోవట్లేదు. ఈయనకి ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటంటే మనదాకి సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళ మీద ఆశ పెట్టుకున్నారు. అయితే మోడీ ఎదురుగుండా కూర్చుని మాట్లాడే సీన్ వాళ్ళకి లేదు. ఇట్లాగా మన తెలుగుదేశంతో పుత్తని మోడీ అమిత్ షా ఎదురుగుండా, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు డైలమాలో ఉన్నారు. వాళ్ళు ఒక ఫైనాన్షియల్ క్రంచ్లోకి ఇరుక్కున్నాక ఇటుకొచ్చారు కదా. ఇప్పుడు మొన్న మోడీతో మాట్లాడినప్పుడు నేను మనకు ఉన్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే వాళ్ళే అన్నారు తెలుగుదేశాన్ని ఎలా దెబ్బగొట్టాలి అన్నట్టు. సరే, మనసులో అట్టగా తెలుగుదేశం బాగుపడాలని ఉండొచ్చు, కానీ ఎదురుగుండా మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీని మనం కలిసి వెళ్దాం అని చెప్పేటువంటి ప్రయత్నం లేదు. మేబీ ఆ చివరిలో ఏమైనా చెప్తారేమో వాళ్ళ ద్వారా, అంటే మేము అప్పుడు చెప్పాం కదండి ఇప్పుడు మన పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు కాబట్టి మనం టీడీపీతో కలిసి వెళ్తే బెటరు అని అప్పుడు చెప్తారేమో చివరిలో. ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళు కూడా తెలుగుదేశాన్ని ఎట్టడి దెబ్బగొట్టాలనినే సలహా ఇచ్చారు మనం మోడీకి. కాబట్టి అట్టించి కూడా ఇప్పుడు హోప్ లేదు. ఇంకా వాస్తవంగా ఏంటంటే సాధ్యమైనంత వరకు వీళ్ళు ఇప్పటికే నిన్న ఇవాళ అబ్జర్వ్ చేస్తే మొన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ రోజున హైలైట్ అయ్యాక, ఇప్పుడు మొన్న శనివారం కదా, అది శని ఆదివారాలు జరిగి సోమంగళ బుధవారానికి వచ్చేటికి మూడు రోజులు పేపర్ అబ్జర్వ్ చేయండి మీరు, డౌన్ ప్లే అయిపోవట్లే పవన్ కళ్యాణ్ అంటే హైప్ ఇస్తేనే కదా నడిచేది.